ఆంధ్రప్రదేశ్లో పిఆర్సీ పంచాయతీ ఇంకా ఎడతెగకుండా అలాగే 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 సాగుతుంది. తాజాగా అయితే కోర్టు గడప కూడా తొక్కారు కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు. మరోపక్క అయితే ట్రెజరీ ఉద్యోగులు అయితే మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను పాటించము అని చెప్పేసి వాళ్ళు కూడా సహాయ నిరాకరణకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది ఇప్పుడు అంతు చిక్కని సమస్యగా ప్రశ్నగా మిగిలిపోయింది. సో దీని మీద తలకపల్లి రవి గారి అభిప్రాయం తెలుసుకుందాం. రైట్ రవి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. సార్, పంచాయతీ పిఆర్సీ అంశంలో ఇంకా మనం చూస్తూనే ఉన్న ప్రతిరోజు కొత్త డెవలప్మెంట్ ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు తాజాగా అయితే కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలు ఈ అంశంలో కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉందా? కోర్టులు ఇంటర్ఫీర్ అవుతాయా కావా? అసలు కోర్టులు కలుగు చేసుకునేటటువంటి ఛాన్స్ అసలు ఉందంటారా? కోర్టులు ఏ విషయంలో అయినా జోక్యం చేసుకోవచ్చు, కానీ చేసుకున్న తర్వాత ఆదేశాలు ఇస్తాయా లేదా, పరిస్థితిని మారుస్తాయా లేదా అనేది అది న్యాయమూర్తుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, రాజ్యాంగ సూత్రాల మీద, తర్వాత అంతకంతకు ఉన్నత న్యాయస్థానాలకు, అత్యున్నత న్యాయస్థానం ఇది ఉన్నతమైంది కాబట్టి అది జరుగుతుంది. సాధారణంగా మన న్యాయస్థానాలు ఎక్కువగా ప్రభుత్వ పక్షము, యజమానుల పక్షం తీసుకోవడం. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కోర్టుల చుట్టూ చాలా వివాదాలు జరిగినప్పటికీ ఎంప్లాయర్, ఎంప్లాయీ, యజమాని ఉద్యోగి సమస్య వచ్చినప్పుడు కోర్టులు ఇప్పటి వరకు కూడా ఎక్కువ భాగం యజమానుల పక్షం తీసుకోవడం అన్నది అది జరిగింది. ముఖ్యంగా తమిళనాడులో జయలలిత హయాంలో ఆమె 2 లక్షల మందిని సమ్మె చేశారని ఒక దెబ్బతో తొలగిస్తే కోర్టు చెల్లుతుందని చెప్పింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేసింది, కానీ బట్ ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు ఏమీ అపోజ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది ప్రధానంగా గజిటెడ్ అధికారులు, వాళ్ళు కొన్ని అభ్యంతరాలు పెడుతూ, రెండవది విభజన చట్టము అది కూడా దానికి ఏదో జోడించినట్టున్నారు అటువంటివి. కాబట్టి కోర్టులో దీనికి పరిష్కారం దొరుకుతుందని నేను అనుకోను, కానీ పైగా కోర్టు సమయం కూడా తీసుకుంటారు కదా వాళ్ళు అన్ని విషయాలు పరిశీలించడానికి, చర్చించడానికి. కోర్టు ఏం చేస్తుంది దాని మీద మనం ఏమి ముందస్తుగా వ్యాఖ్యానాలు చేయకూడదు, కానీ గత అనుభవాల ప్రకారం చూస్తే మటుకు, రెండవది నిబంధనల ప్రకారం చూస్తే కూడా ఒక ప్రభుత్వము నేను నా దగ్గర ఇంతే ఉంది నేను ఇవ్వలేనని అంటున్నప్పుడు దాన్ని కోర్టులు ఫోర్స్ చేయటం అన్నది ప్రశ్న ఉత్పన్నం కాకపోవచ్చు. విభజన చట్టము అనేది దానికని దీన్ని అక్కడ మెన్షన్ చేశారు. విభజన చట్టం కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళ ప్రయోజనాలకు నష్టం కలగకూడదు అని చెప్పారు. అవును, అది అమరావతిలో ఉండే వాళ్ళకే వర్తిస్తుంది, అది కూడా గజిటెడ్ అధికారులు. మేము ఉన్నదేమీ తగ్గించలేదు, మా కొత్త పిఆర్సీ మేము చేస్తున్నప్పుడు ఆ పాతది ఎందుకని ప్రభుత్వం వాదించవచ్చు. కాబట్టి ప్రభుత్వ నిబంధనలు అమల్లోకి వచ్చి వాళ్ళ జీతాలు పలానా విధంగా తగ్గించాయని ఆ ఉదాహరణగా కోర్టు ముందుకు వెళ్తే, అప్పుడు ఆ ఎవరైతే విభజన ప్రకారం అఫెక్ట్ అవుతారో, హైదరాబాద్ నుంచి వచ్చారో లేదా తెలంగాణ నుంచి బదిలీ కాబడ్డారో, వాళ్లకు కోర్టు చేయొచ్చు. అది బహుశా తదుపరి దశ అని అనుకుంటాను. అంతకంటే కీలకమైంది ఈరోజు మంత్రివర్గం, ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళు సమావేశమవుతున్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారంటే ఉద్యోగులతో చర్చలు జరపాలి, మళ్ళీ పునః సమీక్షించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించి వాళ్ళని ఆహ్వానిస్తే అప్పుడు బహుశా కొంత వ్యవధి లభించవచ్చు. కానీ ముందు ఆ జీవోలు రద్దు చేస్తే తప్ప మేము చర్చలకు రాము అని ఉద్యోగులు చర్చలకే వెళ్ళకపోతే అప్పుడు కూడా ప్రతిష్టంభన కొనసాగుతుంది. దీన్ని మామూలుగా మన మీడియాలో అలవాటు ప్రకారం రచ్చ అని పంచాయతీ అని వివాదం అని ఇటువంటివి అంటున్నారు, కానీ వాస్తవంగా ఇది కొన్ని లక్షల మంది. రవి గారు, ముఖ్యంగా ఆల్రెడీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేసింది, ట్రెజరీ ఉద్యోగులకు ఉత్తర్వులు ఇచ్చేసింది, వెబ్సైట్లో కూడా దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయమందని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా మేము కూడా ఉద్యోగస్తుల భాగమే కదా, మేము ఎలా చేస్తాం అంటూ వాళ్ళు కూడా సహాయ నిరాకరణ చేస్తారని చెప్పేసి ఒక పక్క వార్త వస్తుంది. మరోపక్క ప్రభుత్వం పిలుస్తుంది, మాట్లాడుతుంది, మంత్రివర్గంలో మాట్లాడాలంటే ఒక పక్క ఉత్తర్వులు చేయటం, ఒక పక్క మంత్రివర్గంలో చర్చించడం, ఎలా చూడాలంటే రెండు అంశాలు. ఇప్పుడు గతంలో 3-4 సార్లు చర్చలు జరిపారు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుతో, ప్రభుత్వ కార్యదర్శితో, తర్వాత ముఖ్యమంత్రితో కూడా. అయిన తర్వాత ఈ పరిణామం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అంత చర్చలకు వచ్చేస్తాము అని అంత సుముఖంగా వాళ్ళు ఏమి చెప్పట్లేదు. ముందు మీరు ఆ జీవోలు రద్దు చేయండి, ఆ తర్వాత మాట్లాడతాం అంటున్నారు. రెండవది, మీరు అన్న ప్రకారం ట్రెజరీ ఉద్యోగులు అది ఇది కాదు, ఒక చాలా సంపూర్ణమైన ఐక్యత ఉద్యోగుల్లో వచ్చినట్టు కనిపిస్తుంది. ఉపాధ్యాయులు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, సచివాలయ ఉద్యోగులు, ట్రెజరీ ఉద్యోగులు, అందువల్ల ఉద్యోగుల్లో పెద్ద విభజన తీసుకురావడం అన్నది అయితే ఇక్కడ ఏమి ప్రభుత్వం ఆ విషయంలో ఏమి సఫలీకృతం కాలేదు. అలాగే రాజకీయ కోణంలో తెలుగుదేశం వైసీపీ అనుబంధాలు వీళ్ళకున్నాయి వాళ్ళకున్నాయి అని ఒకరిని ఒకరు ఆరోపించుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఉద్యోగ నాయకులు
ఈయన కూడా ఇప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ మాట్లాడేవాళ్ళు వేరే పార్టీలో చేరి వాళ్ళు కూడా పదవులు తీసుకున్న వాళ్ళే కాబట్టి అంత గుమ్మడికాయ అంత ముత్యాలని ఎవరినెవరు అనే పరిస్థితి ఇక్కడ ఏమి లేదు. కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి దీని మీద పోరాడాలి అనే నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. రెండవది ప్రభుత్వ వైఖరి చూస్తే మంత్రులందరూ కూడా కొంతమంది తీవ్ర భాషలో కొంతమంది అనునయపూర్వకంగా మీరు సర్దుకోండి ఇంతకంటే లేదు అనే పద్ధతిలో చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ సమ్మె నోటీసు ఇవ్వటం అన్నది అదొక తీవ్రమైన పరిణామం. గతంలో ఎప్పుడో చాలా కాలంగా సమ్మె దాకా వెళ్ళినటువంటి అవసరం రాలేదు. మరి సమ్మెను నివారించడానికి తక్షణ చర్యలు తక్షణ వ్యూహం కొంతవరకు వీటిని మీరు అన్నది ఉత్తర్వులు ఇవ్వటం పెద్ద సమస్య కాదు. చాలాసార్లు ఉత్తర్వులు ఇస్తారు, ఇచ్చిన వాటిని అభయన్స్లో పెడతారు, లేకపోతే వెనక్కు తీసుకుంటారు, ఈ దాన్ని సవరిస్తూ కొత్త జీవో ఇస్తారు, సందేహాలు తొలగిస్తూ లేకపోతే క్యారీగండం అని లేకపోతే క్లారిఫికేషన్ అని ప్రభుత్వానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంత ఎందుకంటే దేశాన్ని అట్టుడికిచ్చిన రైతాంగ శాసనాలే వెనక్కు తీసుకుంటున్నాం అన్నారు. తర్వాత రావడానికి కొంత వ్యవధి పట్టింది కదా. కాబట్టి చేయొచ్చు ప్రభుత్వం ఆ విధంగా ఒక అడుగు వెనక్కు వేసి పట్టు విడుపులు ప్రదర్శిస్తుందా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. హెచ్ఆర్ఏ సిసిఏ తర్వాత పే రివిజన్ 10 ఇయర్స్కు చేయటము సిపిఎస్సి ఇట్లా చాలా సమస్యలు ముఖ్యమైనవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము టెక్నికల్గా 5 DA కిస్తీలు ఇస్తున్నాం కాబట్టి మీ జీతం పెరుగుతుంది అని ఒక వాదన చేస్తున్నారు. లేదు, యాజ్ ఆన్ జనవరి మీరు పెంచిన ప్రకారం మా జీతం తగ్గిందని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఈ ఇది పరిష్కారం ఉద్యోగుల ఈ విషయంలో వాదన వాళ్ళు సరైంది సాంకేతికంగా. ఎందుకంటే మీరు జనవరిలో పెంచి ఫిబ్రవరిలో దానికి 5 DA కల్పితే అది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. దాని అర్థం మౌలికమైన ఫ్రేమ్ అదే మారినట్టు కాదు. అందుకని ఉద్యోగుల వాదన చాలా సమంజసమైంది. పిఆర్సీ విషయంలో వాళ్ళు 27 కాకుండా 23 తగ్గినప్పుడు మిగతా విషయాల్లో ప్రభుత్వం పట్టువేడుపులు ప్రదర్శించి ఉండాల్సింది. ఇప్పటిదాకా తేవాల్సింది కాదు. కొంతమంది మంత్రులు తీవ్రంగా మాట్లాడుతున్నారు, అలా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది అంటున్నారు. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం కదా. కాబట్టి రవి గారు ఇక్కడ అంటే రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఏంటంటే అంటే బయట ప్రచారంలో ఉంది చాలామంది అనుకుంటుంది ఒకవేళ సమ్మె వరకు ప్రస్తుతం పరిస్థితి వెళ్ళకూడదు అనుకున్నాం కానీ వెళ్ళిపోయింది. ఒకవేళ సమ్మె చేసినా కానీ తెలంగాణలో కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో అనుసరించిన ఫార్ములానే జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ రేపు సమ్మెకు వెళ్ళినా సరే ఉద్యోగుల విషయంలో అదే అప్లై చేయబోతున్నారు అనేది ఒక వస్తున్నటువంటి వినిపిస్తున్న మాట. తెలంగాణలో ఆర్టీసీ సమావేశంలో మొదట కొద్ది ఒక 2 నెలల్లో లేకపోతే ఎంతో ఆయన చాలా తీవ్రంగా చండ శాసనుడిలాగా ఉన్నారు. తర్వాత వీళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఏదో ఇది చేసి ఎంత ఖుషి మత చేశారు. తర్వాత జీతం ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ సంక్షోభంలోనే ఉంది. ఇక్కడ ఆర్థిక వనరులు విధానపరమైన మార్పులు అధికార వ్యవస్థకు సంబంధించిన సంస్కరణ లేకుండా ఎవరు పెద్ద తలకిందులు చేసేదేమీ ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా తీసుకున్నారు. అక్కడ వాళ్ళు కూడా ఈ నోటీస్ ఇచ్చి ఆందోళన చేస్తున్న వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆ జగన్ కేసీఆర్ లాగా చేస్తారా జయలలిత లాగా చేస్తారా అనేది జోస్యం చెప్పను కానీ చెయ్యొద్దు అని మాట కోరుకుంటాను. మీరు వాళ్ళ సానుభూతిగా వినండి, వాస్తవికంగా వినండి, పట్టుబిడుపులు ప్రదర్శించండి. నేను నిన్న మీతో ఒక మాట అన్నాను, మహానగరాలే లేవు కాబట్టి సీసీఏ వర్తించదు, హెచ్ఆర్ఏ అప్పర్ స్లాబ్ వర్తించదు, మరి కార్పొరేషన్లు అన్నీ పెట్టుకున్నాం కదా మనము, కాబట్టి రాజకీయంగా ఏ విధమైన పట్టుబిడుపులు ప్రదర్శిస్తున్నామో ఉద్యోగుల పట్ల కూడా అలా చేయండి. రెండవది ఒక అందరినీ ఒక రాజకీయ సమస్యలాగా చేసేసి ఉద్యోగ నాయకుల వాదనలు తప్పు ఎక్కువ జీతం వస్తుంది ఎక్కువ జీతం వస్తుంది అని టెక్నికల్ అది టెక్నికల్గా కరెక్ట్ కాదు, ప్రాక్టికల్గా కరెక్ట్ కావచ్చు. ఈ సమయంలో నేను మీ జేబులో ఒక 1000 రూపాయలు పెట్టి మీకు నాకంటే ఎక్కువగా ఉన్నాయి డబ్బులని నేను వాదించవచ్చు, అది 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 సమస్య కాదు కదా. సాంకేతికంగా బేసిక్ శాలరీ పిఆర్సీ ఇవన్నీ కలిస్తే మాకే పెరుగుతుందా తగ్గుతుందా, హెచ్ఆర్ఏ తగ్గిందా పెరిగిందా, సిసిఏ తగ్గిందా పెరిగిందా, అది వాళ్ళ ప్రశ్న. ఆ విషయంలో అబ్జల్యూట్ టర్మ్స్లో తప్పకుండా తగ్గుతుంది. రిలేటివ్ టర్మ్స్ వేరు, అబ్జల్యూట్ టర్మ్స్ వేరు. ఇక్కడ ప్రభుత్వం రిలేటివ్గా ఏదో చెప్పడానికి మామూలు పెద్ద మనుషుల మీరన్న పంచాయతీ చేయడానికి ప్రయత్నిస్తుంది, అది కుదిరే కథ కాదు. ఉద్యోగులను సంతృప్తి పరచకుండా వాళ్లకు న్యాయం చేయకుండా ఈ సమ్మె సంఘర్షణ ఆగదని నేను అనుకుంటున్నా. ప్రభుత్వం కూడా ఒక హేతుబద్ధమైన వైఖరితో ప్రజాస్వామికం గతంలో చాలాసార్లు చర్చిస్తే వాళ్ళు వచ్చారు కదా, మీరు కొంత తగ్గించినా ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు మీరు వాళ్ళని పిలిచి వాళ్ళు చెప్పేది కూడా విని అమలు చేయండి, న్యాయం చేయండి అని నేను కోరుతాను. ఎక్కువ మంది అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక ఇప్పుడున్న కోవిడ్
ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువగా కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ సమ్మెలు వాటి మీద మళ్ళీ పోలీసులు ప్రయోగించటాలు, ఈ వాతావరణము మంచిది కాదు. అది ప్రజలకు, ప్రభుత్వానికి, రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీకి కూడా మంచిది కాదు. ఎందుకంటే చాలా కొమ్ములు తిరిగిన ముఖ్యమంత్రులు కూడా గతంలో నిర్హేతుకమైన వైఖరి, ఇప్పుడు ఎన్టీఆర్ రిటైర్మెంట్ వయసు తగ్గించారు, అది చాలా అసంబద్ధమైన అప్రజాస్వామికమైన చర్య. దానికి కట్టుబడి ఉండలేకపోయాడు కదా, రెండోసారి వచ్చాక మళ్ళీ పెంచాల్సి వచ్చింది కదా. ఇప్పుడు కూడా అంతే, తగ్గించటము కోత కోయటం అనేది అది అసహజమైన, సహజ న్యాయ సూత్రానికి విరుద్ధమైన చర్య. అది జరిగింది ఇక్కడ కొత్త, దాన్ని సరిదిద్దుకోవాలి.